రాకరాకా కాలేజ్ దోస్తుగాడు రూమ్కొచ్చిండు మామ. ఏమున్నది దావత్ కావాలి కదా. పొయ్యి రెండు బీర్లు పట్టుకొచ్చిన కూసున్నాము తాగుదామని ఒక సిప్పు తీసుకున్నాక వానికి స్టఫ్ ఏం పెట్టలే మామ. ఇక వాడిన ఇజ్జత్ తీసి పారేసిండు. ఏంది ఇట్లనే ఉంటుందా స్టఫ్ పెడతలేవని. ఒక్కటే రెండు నిమిషాలు ఆగరా నీకోసం నేను మంచి స్టఫ్ చేసుకొత్తా అని చెప్పిన మామ. చికెన్ చిన్న ముక్కలు కొట్టించిన మామ. పసుపు ఉప్పు అల్లం కారం వేసి మంచిగా కలిపిన. పొయ్యి మీద పెనం పెట్టి నూనె పోసి నూనె వేడైనాక వేసి మంచిగా ఫ్రై చేసిన మామ. చేసినాక ఒక ప్లేట్ తీసుకొని ఆ పకోడీని దాంట్లో వేసి మంచిగా కొత్తిమీర చల్లుకొని ఒక నిమ్మకాయ పెట్టుకొని రెండు ఉల్లిగడ్డ ముక్కలు పెట్టుకొని ఆ నిమ్మకాయని తీసి ఆ పకోడీ మీద మంచిగా పిండేసి ఒక్క సిప్పు బీరు తీసుకొని మంచిగా ఫ్రై అయిన ఆ చికెన్ ముక్కను స్టఫ్కు తింటే వేరే లెవెల్ ఉన్నది మామ. మా ఫ్రెండ్ గాడు ఫిదా అయిపోయి ఉబ్బిపోయి ఇంకా రెండు బీర్లు తెప్పించిండు మామ. మీరు కూడా ట్రై చేయండి. సాయంత్రం పూట నోరు గులగుల పెట్టి ఏమన్నా తినాలనిపించింది మామ. చిరుతిండి చేసుకోవాలి కదా. బ్యాచిలర్లో అయితే తగ్గాలని రూల్ ఏమన్నా ఉన్నదా మామ? లేదు కదా. మంచి రెసిపీ చెప్తా, ట్రై చేయండి. ఒక్క కోడిగుడ్డు ఉంటే చాలు మామ. ఆ గుడ్డు కొట్టుకొని ఒక గిన్నెలో పోసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ ఎగ్గులు వేసి మంచిగా కలుపుకోండి మామ. కలుపుకున్న దాన్ని తీసి పొంగడాల పెనం తెలుసా మామ? ఆ పొంగడాల పెనం పొయ్యి మీద పెట్టుకొని అల్లో చుక్క నూనె వేసి ఆ కలుపుకున్న దాన్నంతా తీసి వాటిలో వేయండి మామ. వేసిన తర్వాత దానిపైన కారం ఉప్పు చల్లుకొని దాని మీద మూత పెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత మళ్ళీ తీసి వాటిని తిరల మరల తీయండి. తీసిన దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని తర్వాత కొంచెం టమాటా ముక్కలు కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఆ పొంగడం తీసుకొని అట్లా ఒక బయట వేసి ఆ టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కాస్త టేస్ట్ చేస్తే హా, ఇంతకంటే మంచి రెసిపీ ఏమన్నా స్నాక్స్లాగా దొరుకుతుందా మావా? నమస్తే మామలు. ఏంది టిఫిన్ ఏం చేయాలని కన్ఫ్యూజన్లు ఉన్నారా? నేను చెప్తా కదా మావా. ఏం లేదు, చిన్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకోండి మావా. ఉల్లిగడ్డలు ముక్కలు ముక్కలు చేసుకోండి చిన్నగా, పచ్చిమిర్చి కూడా మావా. ఒక ఎల్లిపాయ తీసుకొని వాటిని దంచి పక్కకు పెట్టుకోండి మావ. తర్వాత ఒక గిన్నెలు నీళ్లు పోసుకొని ఆ బొంగు పేలాలా, మీరేమంటారో తెలియదు, మేమైతే బొంగు పేలాలంటాం, అవి నానబెట్టుకోండి మావ. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు, తర్వాత కోసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు ఆ ఎల్లిపాయలు కరివేపాకులు పల్లీలు శనగపప్పు కూడా వేసుకోండి. గుమగుమ వాసన వస్తుంది మామ పోపుకు. ఏం లేదు, కొంచెం పసుపు వేసి కలుపుకొని ఆ నానబెట్టుకున్న బొంగు పేలాలు తీసుకొని అల్లు వేసుకోండి మామ. వేసుకొని మంచిగా కలిపి సరిపడ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ ముక్క తీసుకొని మిండుకోరు మామ. తర్వాత తెలుసు కదా, ఒక ప్లేట్లో అదంతా వారేసుకోర్రి. ఒక స్పూన్ తిని చూడరు మామ. ఇక పరుగులు పెడతారు.